ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు జేఈమేన్లో ఎంత పర్సంటేజ్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జేఈమేన్ స్కోర్ గురించి మర్చిపోండి ఎందుకంటే నేను మీకు ఒక సినారియో చెప్తా వినండి లాస్ట్ ఇయర్ మన సబ్స్క్రైబర్ ఒక అతనికి జేఈమైన్లో వన్ ట్వంటీ మార్క్స్ అయితే వచ్చాయి తన ర్యాంక్ వచ్చేసేపటికి ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు వచ్చింది అండ్ ఇంకో సబ్స్క్రైబర్కి వన్ సిక్స్టీ ప్లస్ మార్క్స్ అయితే వచ్చాయని చెప్పాడు తనకేంటంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే ర్యాంక్ వచ్చింది సో ఇక్కడ జరిగింది ఏంటంటే పర్సంటేజ్ క్యాలిక్యులేషన్లో ఆ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ అయితే వచ్చింది సో ఈ పర్సంటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్తాను సో మనకి పర్సంటేజ్ అనేది ఆ రోజు జరిగిన ఎగ్జామ్లో ఆ స్లాట్లో టాప్ మార్క్స్ ఎంత ఉన్నాయి యావరేజ్ మార్క్స్ ఎంత ఉన్నాయి దాన్ని బట్టి మనకి పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిబ్రవరిలో ఫోర్ స్లాట్స్ జరిగినాయి కదండి సో ఫస్ట్ స్లాట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి టఫ్గా ఉందనుకోండి సో దాంట్లో తక్కువ మార్క్స్ వచ్చినా మనకి మంచి ర్యాంక్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ ఇంకో స్లాట్ వచ్చేసి మనకి మీడియంగా జరుగుతుంది అండ్ ఇంకో స్లాట్ వచ్చేసి ఈజీగా జరుగుతుంది సో ఈజీగా జరిగిన ఎగ్జామ్లో మనకి వన్ సిక్స్టీ మార్క్స్ వచ్చినా ఒకటే కష్టంగా జరిగిన ఎగ్జామ్లో వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినా ఒకటే సో మనకి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అనేది సో బేస్డ్ ఆన్ అక్కడ వచ్చిన అంటే ఆ రోజు జరిగిన స్టూడెంట్స్ మార్క్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు కానీ సో ఓవరాల్గా పర్సెంటేజ్ అయితే క్యాల్యులేట్ చేయరు సో ఈ పర్సంటేజ్ బట్టి మనకి ర్యాంక్ అనేది తీస్తారు మనకి హండ్రెడ్ నుంచి నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సంటేజ్ మధ్యలో వస్తే సో మనకి వన్ నుంచి ట్వంటీ ర్యాంక్స్ మధ్యలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ మనకి టెన్ థౌసండ్ లోపు ర్యాంక్ రావాలంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ త్రీ నుంచి నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ పర్సంటేజ్ మధ్యలో వస్తే నైన్ థౌసండ్ నుంచి లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ర్యాంక్ మధ్యలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో నైంటీ ఫైవ్ పర్సెంట్ యాక్యురేసీ అయితే ఇక్కడ ఉంటుంది మనకి సో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ సో ఒక నైంటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ర్యాంక్స్ మధ్యలో మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు ఇక్కడ ఈ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో మీకు మార్చ్ సెవెంత్న పర్సెంటేజ్ అయితే రిలీజ్ అవుతుంది సో ఆ పర్సెంటేజ్ బట్టి మీకు ఏ ర్యాంక్ వస్తుందో ఫిక్స్ అవ్వండి అండ్ నెక్స్ట్ ఎగ్జామ్కి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి మీ పర్సంటేజ్ అనేది పెంచుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి వన్ ల్యాక్ వరకు సీట్ అయితే వచ్చింది సో వన్ ల్యాక్ ర్యాంక్ వరకు ఎక్కడో కాలేజీలో సీట్ అయితే వచ్చింది అండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కూడా కొంచెం రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే టూ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వచ్చినా సీట్ అయితే వచ్చింది సో మీరు సీట్ గురించి ఏం భయపడకండి సో మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో నేను ఏదో ఒకలాగా మీకు కమెంట్స్లో రిప్లై ఇస్తాను సో ఏ కాలేజెస్ పెట్టుకోవాలి ఇలాంటి సజెషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను సో నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది సో ఏంటంటే మీకు ఫ్యూచర్లో కౌన్సిలింగ్కి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అంటే యొక్క డీప్ మ్యాపింగ్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది సో ఇక్కడ ఏంటంటే చాలామంది అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే బ్రో నాకు ఖచ్చితంగా సీట్ రావాలంటే ఎంత పర్సంటేజ్ అయితే రావాలని చెప్పి చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది సో నేను చెప్తాను సో ఏంటంటే మనకి నైంటీ ఫోర్ కనుక దాటితే సో నైంటీ ఫోర్ అండ్ అది జనరల్ వాళ్ళకి నైన్టీ ఫోర్ అండ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఎయిటీ ఫైవ్ దాటినా చాలు సో జనరల్ వాళ్ళకి నైంటీ త్రీ నైంటీ ఫోర్ పర్సెంటేజ్ కానీ దాటితే సో ఎక్కడొక కాలేజీలో మనకి సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది సీసాబ్ రౌండ్లోపు అంటే ఫైనల్ రౌండ్లో ఖచ్చితంగా మనకి మంచి సీట్ అయితే వస్తుంది సో దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు నేను చెప్పాను కదా సో నా నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఇన్ఫర్మేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్న కమెంట్ చేయండి నేను వెంటనే రిప్లై చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ మీద ట్యాప్ చేయండి నా వీడియో మీకు అనుకుంటే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి